న్యూస్ భార్య బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త బాధ్యత మర్చిపోయాడు. ఆసుపత్రి పాలైన భార్యతో పాటు అబంశుభం తెలియని బిడ్డను కూడా అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఆసుపత్రి బెడ్ పై తల్లి చావుతో పోరాడుతుంటే ఆకలి బాధతో ఆ బాబు అల్లాడిపోతున్నాడు. చిన్నారి ఆల్నా పాల్నా చూడాల్సిన తండ్రి వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆసుపత్రిలో అనాథగా మిగిలిపోయాడు ఆ బాబు. పరిస్థితి చూసి చలించిపోయిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది బాలుడి ఆకలి తీరుస్తున్నారు. ఇక చిన్నారి తల్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు. నిజామాబాద్ కు చెందిన మాధవి గంగాధర్ కు ఒక బాబు ఉన్నాడు. సాత్విక్ మాధవి రెండో కాన్పు కోసం పురిటి నిప్పులతో బాధపడుతూ ఉండడంతో ఈ నెల 1వ తేదీన ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు భర్త గంగాధర్. ఆమెకు పాప పుట్టి చనిపోయింది. మాధవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తోడుగా ఉండవలసిన ఆమె భర్త గంగాధర్ పత్తా లేకుండా పోయాడు. కుమారుడు సాత్విక్ ను కూడా ఆసుపత్రి బయట షేడ్ లో వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. బాబు ఏడుపు విన్నటువంటి గాంధీ సెక్యూరిటీ సిబ్బంది మానవత్వం చూపించారు. బాలుడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఏడుపు మాన్పించే ప్రయత్నం చేశారు. అన్నం పెట్టి ఆకలి తీర్చారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు విషయం చెప్పారు. తల్లి బిడ్డ పరిస్థితి చూసి చలించిపోయిన ఆసుపత్రి అధికారులు బాబు బాధ్యతను సెక్యూరిటీ సిబ్బందికి అప్పజెప్పారు. చిన్నారి తల్లి మాధవి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీ ఊరు ఎక్కడ? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏడు మీ నానేడు మరి ఇక్కడ నీకు భోజనం ఎవరు పెడుతున్నారు? అన్నీ ఎవరు చేస్తుంది నీకు? ఇంటికి వెళ్తావా? మీ అమ్మని చూసి వచ్చినావా? ఎట్లుంది మీ అమ్మ? మీ డాడీ ఏం చెప్పిపోయాడు నీకు? ఒకటో తారనాడు వచ్చారు. రెండో తారనాడు తెల్లవారుజామున మూడింటికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రెండో తారనాడు మొత్తం మా దగ్గరే ఉన్నాడు. మొత్తం ఈ బాబాని తీసుకెళ్ళి హాస్పిటల్ మొత్తం తిరిగి చూసినాము. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆసుపత్రి ఇవ్వలేదు. ఒక పేషెంట్ అటెండర్లో చూసి ఈ అబ్బాయి ఈ వార్డులో ఉన్నాడని చెప్పి చూసినట్టు చెప్తే మేము ఆడిపోయి చూస్తే వాళ్ళ అమ్మ ఆడ ఉంది. అప్పుడు ఆ పేషెంట్ అయి మొత్తం చూసి చేస్తే వాళ్ళ ఉన్న అమ్మ పేరు మాధవి, నాన్న పేరు గంగాధర్, ఈ అబ్బాయి పేరు సాత్విక్. తన పేరు మాత్రమే చెప్పగలుగుతున్నాడు. రెండవ తారీఖు తెల్లవారుజామున ఆ షెడ్యూలో ఏడుస్తుంటే మా సెక్యూరిటీ సూపర్ పెట్రోలింగ్ టీం వెళ్ళిన వాళ్ళు చూసి తీసుకొచ్చారండి. అప్పటి నుంచి ఈ అబ్బాయికి సంబంధించిన ఆలన పాలన మొత్తం మేమే చూస్తున్నాం. మన హాస్పిటల్ సిబ్బంది మొత్తం చూస్తున్నాడు. ఈ అబ్బాయిని ఈ సెక్యూరిటీ వాళ్ళు అలాగే సిబ్బంది ఎవరితో వచ్చినా సహాయం చేస్తూ భోజనం పెట్టి ఇక్కడ చూస్తున్నాం సార్. ఆశా మేడంతో వాళ్ళ ఊరికి కూడా వాళ్ళు తెలియజేశారు. ఆశమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తారు, బంధువులకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు సార్. వచ్చి చూసి వెళ్ళారు. ఇప్పుడైతే